హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈరోజు ఈ వీడియోలో నేను ఒక మంచి స్నాక్ రెసిపీని చూపిస్తున్నాను ఇది చాలా క్విక్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ రోజు ఈ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి వెజ్ స్ప్రింగ్ రోల్స్ ఈ స్ప్రింగ్ రోల్స్ని మనం ఈవినింగ్ టైంలో టీ టైంలో స్నాక్లా కూడా చేసుకోవచ్చు లేదంటే మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఫస్ట్ స్టవ్ మీద ఒక లైన్ పెట్టుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆ తర్వాత అందులో కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసి వాటిని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకుని కూడా వేసుకోవాలి ఆ తర్వాత నేను ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి ఇక్కడ నేను మీడియం సైజ్ ఆనియన్స్ని ఒక రెండింటినీ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ని కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలి ఇందులో మనం ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చో చాలా టేస్టీగా ఉంటుంది నేను ఈరోజు ఈ వీడియోలో నా దగ్గర అవైలబుల్లో ఉన్న వెజిటబుల్స్తో చూపిస్తున్నాను ఇందులో సన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ను అలానే స్వీట్ కార్న్ వేసుకొని వీటి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కళాయి మీద ఒక మూతను పెట్టేసి ఈ వెజిటేబుల్స్ అన్ని సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూతను తీసి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అలానే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా దీని మొత్తాన్ని ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మిరియాల పొడిని వేసుకోవాలి ఇక్కడ నేను మిరియాల పొడిని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను ఆ తర్వాత ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు టమాటా సాస్ని వేసి దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకుని దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్ప్రింగ్ రోల్స్లోకి కర్రీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఈ షీట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు మైదాపిండిని వేసుకుంటున్నాను మనం ఏ గ్లాస్తో అయితే మైదాపిండిని తీసుకున్నామో అదే గ్లాస్తో సేమ్ క్వాంటిటీలో కార్న్ఫ్లోర్ని కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ దీని మొత్తాన్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఈ పిండి మొత్తాన్ని కొంచెం కొంచెం తీసుకుంటూ ఆ కళాయిలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ షీట్స్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను నాన్ స్టిక్ కళాయిని యూజ్ చేస్తున్నానండి దీని ప్లేస్లో మీరు నాన్ స్టిక్ దోశ ప్యాన్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై అయిన తర్వాత ఈ షీట్ మనకి పాన్ నుంచి సపరేట్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనం తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలానే మనకు కావాల్సిన షీట్స్ ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు షీట్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇక్కడ నేను ఒక బౌల్లో కొంచెం మైదా పిండిని తీసుకొని అందులో కొంచెం వాటర్ని వేసుకొని దీన్ని థిక్ పేస్ట్లా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం స్ప్రింగ్ రోల్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్లేట్ని తీసుకొని అందులో ఒక్కొక్క షీట్ని పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీ ఉంది కదా ఆ కర్రీని కొంచెం కొంచెం ఆ షీట్లో వేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం కర్రీని వేసుకుంటూ దీన్ని పొడుగ్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ షీట్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టు టూ సైడ్స్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మైదా పిండి పేస్ట్ని చివరి అడ్జస్ట్కి అప్లై చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ రోల్స్ని ఫోల్డ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఈ షీట్ మొత్తం ఫోల్డ్ చేసుకున్న తర్వాత చివరి ఎడ్జెస్ కి కూడా ఈ మైదా పిండిని అప్లై చేసి దీన్ని క్లోజ్ చేసుకొని ఒక ప్లేట్ ని తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇలానే అన్ని స్ప్రింగ్ రోల్స్ ని ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇక్కడ మనం స్ప్రింగ్ రోల్స్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద ఒక లైన్ పెట్టుకుని అందులో ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ రోల్స్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి లో టు మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ స్ప్రింగ్ రోల్స్ ని హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయకూడదండి టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే వీటిని కాల్చుకోవాలి ఇక్కడ వీటిని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఈవెన్ గా కాల్చుకోవాలి ఇలా ఫ్రై అయిన స్ప్రింగ్ రోల్స్ అన్నిటిని ఒక టిష్యూ పేపర్ని ప్లేట్లోకి తీసుకొని అందులోకి ఇవి వేసుకోవాలి ఇలానే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చూసారు కదా ఎంతో టేస్టీగా అండ్ చాలా క్విగ్గా అయిపోయే స్ప్రింగ్ రోల్స్ రెసిపీని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అలా చేసినట్టయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్